వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బయాలజీ కెరీర్ గైడెన్స్. ఓకే, లాస్ట్ వీడియోలో ఇమ్యూనాలజీలో టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ పార్ట్ 1 వీడియో ఉంది. ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడకుండా ఈ వీడియో చూడడానికి వచ్చింటే ప్లీజ్ పార్ట్ 1 వీడియో చూసిరండి, అప్పుడే నేను ఇక్కడ చెప్పేది మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ వీడియోలో మనము టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ పార్ట్ 2 గురించి మాట్లాడతాము, దట్ ఈజ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడతాము. ఓకే, అక్వైర్డ్ ఇమ్యూనిటీ గురించి ఇక్కడ డిస్కషన్ అన్నది చేద్దాము. నేమ్లోనే ఉంది ఏమి, అక్వైర్డ్. అక్వైర్డ్ అంటే ఏమి, మనం తెచ్చుకున్నాము అని అర్థం. తెలుగులో చెప్పాలంటే అక్వైర్డ్ అంటే మనం దీన్ని తెచ్చుకున్నాము, ఇది న్యాచురల్గా లేదు మనతో, దీన్ని మనం తెచ్చుకున్నాము అన్న దానికి అక్వైర్డ్ అన్న మీనింగ్ వస్తుంది. ఓకే, ఒక పర్సన్, ఒక ఇండివిజువల్ పుట్టుకతోనే ఒక ఇమ్యూనిటీని తెచ్చుకుంటే దాన్ని మనం ఏమన్నాము, న్యాచురల్ ఇమ్యూనిటీ అన్నాము. పుట్టుకతోనే ఒక ఇమ్యూనిటీ ఉంటే దాన్ని మనం ఏమన్నాము, న్యాచురల్ ఇమ్యూనిటీ అన్నాము. అలాగే ఆ ఇండివిజువల్ తన లైఫ్లో ఏదైనా ఇమ్యూనిటీని గెయిన్ చేసుకుంటే, ఒక రెసిస్టెన్స్ని గెయిన్ చేసుకుంటే దాన్ని మనం ఏమంటామంటే, అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. మరి ఎట్లాగొస్తుంది ఇమ్యూనిటీ, ఎట్లాగ అక్వైర్ చేసుకుంటారు ఈ ఇమ్యూనిటీ అన్న దాని గురించి డిస్కస్ చేసే కంటే ముందు, ఈ అక్వైర్డ్ ఇమ్యూనిటీనే ఇంకొక పేరుతో ఏమంటాము, స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అంటాం. స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అంటే అర్థం, ఇమ్యూనిటీ అన్నది చాలా చాలా స్పెసిఫిక్గా ఉంటుంది. అంటే ఎట్లాగ పడితే అట్లాగా ఇక్కడ ట్రీట్మెంట్ అన్నది ఉండదన్నమాట, అంటే యాంటీజెన్కి. ఫర్ సపోజ్ ట్యూబర్క్యులాసిస్ అన్న ఒక మైక్రో ఆర్గానిజం వచ్చింది, దీనికి ఇది ఏం చేస్తుంది, దీనికి స్పెసిఫిక్గా కావాల్సిన ఇమ్యూనిటీని చూపిస్తుంది. దెన్ మలేరియా వచ్చింది, దానికి కావాల్సిన ఇమ్యూనిటీ, దానికి కావాల్సిన రెసిస్టెన్స్ అన్నది స్పెసిఫిక్గా చూపిస్తుంది. అంటే దీనికి ఒక రకంగా ట్రీట్ చేస్తుంది, దీనికి ఒక రకంగా ట్రీట్ చేస్తుంది. వచ్చే మైక్రో ఆర్గానిజం పైన డిపెండ్ అయ్యి ఇక్కడ ఇమ్యూనిటీ అన్నది డెవలప్ అవుతుంది. అంటే అన్నిటినీ ఒకటేలాగా ట్రీట్ చేయదు. నేచురల్ ఇమ్యూనిటీ ఏం చేస్తుంది, అన్నిటినీ ఒకటేలాగా ట్రీట్ చేస్తుంది, దానికి డిఫరెన్స్ తెలియదు. ఇక్కడికి వచ్చేసరికి ఇది డిఫరెన్స్ కనుక్కుంటుంది, ఓహో ఇది ఒక రకమైనది, ఇది వేరేది. సో ఈ విధంగా ఇది డిఫరెన్స్ కనుక్కొని దేనికి కావాల్సిన ట్రీట్మెంట్ దానికి ఇస్తుంది అనమాట, దాన్నే మనం ఏమంటామంటే స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అంటాం. అంటే ఏ ఆర్గానిజంని ఏ విధంగా టార్గెట్ చేస్తే అది త్వరగా చనిపోతుందో ఈ ఇమ్యూనిటీకి తెలిసింటుంది కాబట్టి, అండ్ ఇట్ నోస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఆర్గానిజమ్స్ కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అని అంటాం. ఓకే, ఈ అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఈజ్ అగైన్ ఆఫ్ 2 టైప్స్, దట్ ఈస్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. సో ఏ విధంగా మనం ఈ ఇమ్యూనిటీని అక్వైర్ చేసుకుంటాము, ఒకటి యాక్టివ్గా అయినా అక్వైర్ చేసుకుంటాము, ఒకటి ప్యాసివ్గా అయినా అక్వైర్ చేసుకుంటాం. యాక్టివ్గా ఏ విధంగా అక్వైర్ చేసుకుంటాము, ప్యాసివ్గా ఏ విధంగా అక్వైర్ చేసుకుంటాము అన్నది చూద్దాము. మళ్ళీ ఈ యాక్టివ్ ఇమ్యూనిటీ ఈజ్ అగైన్ ఆఫ్ 2 టైప్స్, దట్ ఈజ్ న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ, న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ, ఇది కూడా 2 టైప్స్, దట్ ఈజ్ న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ, ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. ఓకే, యాక్టివ్ అంటే ఏమి, ఫస్ట్ బేసిక్ డిఫరెన్స్ చూద్దాము. యాక్టివ్ అంటే ఏమి, ప్యాసివ్ అంటే ఏమి అన్న దాని గురించి. యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే ఇక్కడ మెయిన్గా మన ఇమ్యూన్ సిస్టమ్ అన్నది, మన లోపల మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అన్నది యాక్టివ్గా ఉంటుంది. ఇమ్యూన్ సెల్స్ అన్నవి ప్రొడ్యూస్ అవుతాయి, ఇక్కడ మన ఇమ్యూన్ సిస్టమ్ అన్నది పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. వేరాస్ ప్యాసివ్ ఇమ్యూనిటీలో ఇమ్యూన్ సిస్టమ్ అసలు పార్టిసిపేట్ చెయ్యదు, కానీ మనకి ఇమ్యూనిటీ వస్తుంది. అండ్ ఇమ్యూన్ సెల్స్ అన్నవి ప్రొడ్యూస్ అవ్వవు, కానీ మనకి ఇమ్యూనిటీ వస్తుంది. అంటే ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ అన్నది అసలు పనే చెయ్యదు, ఇక్కడ అసలు ఇమ్యూన్ సిస్టమ్ పార్టిసిపేటే చెయ్యదు, కానీ రెసిస్టెన్స్ అన్నది అక్వైర్ అవుతుంది. అది ఎట్లాగా వస్తుందో చూద్దాం. ఫస్ట్ యాక్టివ్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడదాం. సో నేను ఏమన్నాను, ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ చాలా చాలా యాక్టివ్గా ఉంటుంది అండ్ ఇమ్యూన్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నాం. యాక్టివ్ ఇమ్యూనిటీ అన్నది ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే ఒక ఇండివిజువల్ ఒక మైక్రో ఆర్గానిజంని ఫేస్ చేస్తాడో అప్పుడు యాక్టివ్ ఇమ్యూనిటీ అన్నది డెవలప్ అవుతుంది. అంటే ఎప్పుడైతే యాంటీజెనిక్ స్టిమ్యులస్ అన్నది దొరుకుతుందో ఇండివిజువల్కి, అప్పుడు యాక్టివ్ ఇమ్యూనిటీ అన్నది డెవలప్ అవుతుంది. ఇది న్యాచురల్గా ఒక మైక్రో ఆర్గానిజము మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు వచ్చే ఇమ్యూనిటీని మనం ఏమంటామంటే యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాం. ఓకే,
ఈ యాక్టివ్ ఇమ్యూనిటీ 2 types ఆఫ్ సెల్స్ ద్వారా వస్తుంది. ఈ యాక్టివ్ ఇమ్యూనిటీ అన్నది మెయిన్గా 2 types ఆఫ్ సెల్స్ వల్ల వస్తుంది. ఒకటి వచ్చేసి యాంటీబాడీస్, ఇంకొకటి వచ్చేసి టీ సెల్స్ అన్నమాట. ఈ యాంటీబాడీస్నే ఇంకొక విధంగా మనం ఏమంటామంటే హ్యూమోరల్ ఇమ్యూనిటీ అంటాము, దీన్ని సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటాం. ఓకే, ఈ యాక్టివ్ ఇమ్యూనిటీ అన్నది, ఈ యాక్టివ్ ఇమ్యూనిటీలో మనకు ఇమ్యూన్ సెల్స్ జనరేట్ అవుతాయి అన్నాను కదా. ఏం ఆ ఇమ్యూన్ సెల్స్ అంటే ఇట్స్ యాంటీబాడీస్ అండ్ టీ సెల్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ యాక్టివ్ ఇమ్యూనిటీ ఎన్ని రకాలు ఉన్నాయి? 2 types ఉన్నాయి, ఒకటి న్యాచురల్, ఒకటి ఆర్టిఫిషియల్. ఓకే, న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే ఏమో చూద్దాం. మన బాడీలోకి ఎప్పుడైతే ఒక యాంటీజెన్ అన్నది ఎంటర్ అవుతుందో దానివల్ల డెవలప్ అయ్యే ఇమ్యూనిటీని మనం ఏమంటామంటే న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాం. అంటే ఇది న్యాచురల్గా మన బాడీలోకి ఏదో ఒక మైక్రో ఆర్గానిజం ఎంటర్ అయితే మన బాడీ దానికోసం ప్రొడ్యూస్ చేసే ఇమ్యూనిటీని మనం ఏమంటాం, న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాం. అంటే ఇది రెస్పాన్స్ టు న్యాచురల్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఫర్ సపోజ్ మీకు చిన్నప్పుడు ఎవరికైనా ఖచ్చితంగా స్మాల్ పాక్స్ కానీ చికెన్ పాక్స్ కానీ వచ్చి ఉంటుంది, అవునా? స్మాల్ పాక్స్ కానీ చికెన్ పాక్స్ కానీ మనకు చిన్నప్పుడు ఎవరికైనా వచ్చి ఉంటుంది, కానీ ఇది మళ్ళీ మన జీవితంలో రాదు. చూసారా? ఎందుకు? ఒకసారి ఇది వచ్చిందనుకోండి దీనికి ఇమ్యూనిటీ అన్నది డెవలప్ అవుతుంది. ఈ డెవలప్ అయిన ఇమ్యూనిటీ అన్నది మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది, కాబట్టి తిరిగిచ్చి మనకు ఆ డిసీజ్ అన్నది రాదు. కానీ కొన్ని టైప్స్ ఆఫ్ డిసీజెస్ లైక్ కోల్డ్, ఫ్లూ, వీటికి మనకు లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అన్నది రాదు. ఎందుకు అంటే ఈ కోల్డ్ తర్వాత ఫ్లూ కాజ్ చేసే వైరసెస్ అన్నవి వాటి యొక్క స్ట్రక్చర్ని త్వరగా మార్చేసుకుంటాయి, కాబట్టి మనకు ఇమ్యూనిటీ అన్నది లైఫ్ లాంగ్ ఉండదు. ఫర్ సపోజ్ ఇయర్ మనకు కోల్డ్ వచ్చింది, కోల్డ్ వస్తే మన బాడీ నార్మల్గా కోల్డ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, వైరస్ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది, దానివల్ల మనకు న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అన్నది జనరేట్ అవుతుంది. మళ్ళీ తిరిగిచ్చి నెక్స్ట్ ఇయర్ మనకు కోల్డ్ వస్తుంది. యాక్చువల్గా అయితే ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మరి యాక్టివ్ ఇమ్యూనిటీ జనరేట్ అయి ఉంటుంది కదా, సెకండ్ ఇయర్ రాకూడదు కదా, కానీ వస్తుంది. ఎందుకు అంటే ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు, అంటే ప్రీవియస్ ఇయర్ వచ్చినప్పుడు ఉన్న వైరసే సెకండ్ ఇయర్ రావాలని లేదు. ఒకవేళ వచ్చినా సరే అది దాని షేప్ చేంజ్ చేసుకోవచ్చు, మ్యూటేషన్ అంటాం కదా, మ్యూటెంట్ స్ట్రెయిన్స్ అంటాం కదా. సో ఆ విధంగా ఇవి స్ట్రక్చర్ షేప్స్ విగరస్గా చేంజ్ చేసుకుంటాయి, కాబట్టి దానికంటూ మనకు లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అన్నది ఉండదు. సో బేసికల్గా న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే ఇమ్యూనిటీ దట్ ఈస్ డెవలప్డ్ బై అన్ ఆర్గానిజం టు న్యాచురల్ ఇన్ఫెక్షన్స్ ఈజ్ నోన్ యాజ్ న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ. ఓకే, నెక్స్ట్ కమ్స్ ది ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ. ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే ఏమి అంటే ఇక్కడ ఈ పర్టిక్యులర్ మైక్రో ఆర్గానిజం అన్నది న్యాచురల్గా మన బాడీలోకి రాదు, అంటే ఇది మనల్ని ఇన్ఫెక్ట్ చేయదు అనమాట. మరి ఎట్లాగా ఇక్కడ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది అంటే మైక్రో ఆర్గానిజంని మనమే ఆర్టిఫిషియల్గా మన బాడీలోకి పంపిస్తాము వియా వ్యాక్సినేషన్. బెస్ట్ ఎగ్జాంపుల్ వ్యాక్సినేషన్. సో వ్యాక్సినేషన్లో ఏం చేస్తాము మనము, ఒక వీక్ ఆర్గానిజంని కానీ కిల్డ్ మైక్రో ఆర్గానిజంని కానీ యూజ్ చేసి మన బాడీలోకి పంపిస్తాము. మన బాడీ ఏమనుకుంటుంది, ఏదో యాంటీజెన్ వచ్చింది, ఏదో మైక్రో ఆర్గానిజం వచ్చింది అని రెస్పాండ్ అవుతుంది. ఆ రెస్పాన్స్ని మనం ఏమంటాము, ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాం. ఓకే, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ లైక్ బీసీజీ వ్యాక్సిన్, యాంథ్రాక్స్ వ్యాక్సిన్, మీజిల్స్ వ్యాక్సిన్, చాలా చాలా టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆర్టిఫిషియల్గా మన బాడీలోకి మనం జనరేట్ చేసినవి. ఓకే, ఈ విధంగా యాక్టివ్ ఇమ్యూనిటీ వల్ల జనరేట్ అయిన ఇమ్యూనిటీ అన్నది నార్మల్గా ఈ విధంగా ఎక్కడ జనరేట్ అయిన ఇమ్యూనిటీ అయినా సరే దీనికి మెమొరీ అన్నది ఉంటుంది అన్నమాట. అంటే ఒకసారి వచ్చిందనుకోండి దాన్ని మన బాడీ గుర్తుపెట్టేసుకుంటుంది, గుర్తుపెట్టేసుకొని సెకండ్ టైం వచ్చినప్పుడు అది డిసీజ్ కాజ్ చేయకోకుండా దాన్ని ముందే చంపేస్తుంది. సో ది బెస్ట్ ఫీచర్ అబౌట్ ది ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఈజ్ ది మెమొరీ. సో దీనికి చాలా చాలా మెమొరీ ఉంటుంది, కాబట్టి ఇది ఏం చేస్తుంది, గుర్తుపెట్టుకుంటుంది అనమాట. ఏ విధంగా గుర్తుపెట్టుకుంటుంది, ఏ సెల్స్ గుర్తుపెట్టుకుంటాయి అన్నది రాను మనం తెలుసుకుందాం. ఓకే, దెన్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేదేమి, 1 part యాక్టివ్ ఇమ్యూనిటీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేదేమి, ప్యాసివ్ ఇమ్యూనిటీ. ప్యాసివ్ ఇమ్యూనిటీ అనేది ఎట్లా జనరేట్ అవుతుందంటే, సో నేను ఇందాకే చెప్పాను ఇక్కడ మన ఇమ్యూన్ సిస్టమ్ అసలు ఇన్వాల్వ్ అవ్వదు, మనం ఇమ్యూనిటీని గెయిన్ చేసుకోము, మన ఇమ్యూన్ సెల్స్ అనేవి యాక్టివేట్ కావు, ఇక్కడ ఎక్కడ టీ సెల్స్ బీ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ కావు, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కావు. మరి మనకి ఎట్లా ఇమ్యూనిటీ వస్తుంది అంటే, మనము ఈ ఇమ్యూన్ సెల్స్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటాం. ఎక్కడ నుంచి ఇంజెక్ట్ చేసుకుంటాము అంటే ఒక డోనార్ దగ్గర నుంచి.
ఏ పర్సన్ అయితే ఆల్రెడీ ఆ పర్టిక్యులర్ డిసీజ్కి యాంటీబాడీస్ కానీ టీ సెల్స్ కానీ ప్రొడ్యూస్ చేసుకుంటాడో ఆ యాంటీబాడీస్ని టీ సెల్స్ని తెచ్చుకొని ఒక పర్సన్ ఒక నాన్ ఇమ్యూన్ పర్సన్లోకి ఇంజెక్ట్ చేసామనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటాం. ఈ ప్యాసివ్ ఇమ్యూనిటీ అన్నది యాక్టివ్ ఇమ్యూనిటీతో పోల్చుకుంటే చాలా చాలా వీక్ అండ్ చాలా చాలా ఇన్ఫీరియర్ అన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ ఎక్కడ మనకు ఇమ్యూన్ సెల్స్ అన్నవి జనరేట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మెమొరీ అన్నది ఉండదు. సో ఇక్కడ మనం ఇంజెక్ట్ చేసుకునే యాంటీబాడీస్ కానీ టీ సెల్స్ కానీ అవి ఉన్నంత వరకే మనకి ఇమ్యూనిటీ ఉంటుంది. ఎప్పుడైతే అవన్నీ చచ్చిపోతాయో ఇంకా మనకు ఇమ్యూనిటీ అన్నది ఉండదు. ఇది లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అన్నది మనకు ఇవ్వదు. ఇక్కడ ఎక్కడ మనకి యాంటీజెనిక్ స్టిమ్యులస్ అన్నది ఉండదు అన్నమాట. ఓకే, దెన్ ఇక్కడ మనకు ఇంకొకటి ఏమి అంటే ఇది జస్ట్ టెంపరీ. అంటే ఎవరైతే ఈ పర్సన్ ఎవరైతే చాలా వీక్గా ఉంటాడో అతన్ని బతికించడం కోసం మనం వేరే ఇమ్యూనైజ్డ్ డోనార్ నుంచి తీసుకొని వచ్చి యాంటీబాడీస్ని ఇన్సర్ట్ చేస్తాము. అండ్ ఇది చాలా చాలా టెంపరీ, అంటే కొన్ని రోజులు లేదా కొన్ని వీక్స్ వరకు ఉంటుంది. తర్వాత ఈ యాంటీబాడీస్ చనిపోగానే ఇది కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. దెన్ దీంట్లో ఒక టైప్ వచ్చేసి న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే అర్థం ఏమి అంటే మనకు ఏ విధంగా న్యాచురల్గా ఈ ఇమ్యూన్ సెల్స్ అన్నవి మన బాడీలోకి ఎంటర్ అవుతాయి చెప్పండి. న్యాచురల్గా అంటే మనం ఏం ఇంజెక్షన్లు థెరపీలు ఏం చేసుకోకుండా న్యాచురల్గా ఒక సోర్స్ నుంచి యాంటీబాడీస్ మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. అదేమి అంటే బ్రెస్ట్ మిల్క్. సో మదర్ తన చైల్డ్కి బ్రెస్ట్ మిల్క్ ద్వారా ఏం యాంటీబాడీ పంపిస్తుంది, ఐజీఏ యాంటీబాడీ అన్నది పంపిస్తుంది అన్నమాట. సో ఇది కూడా ఒక ప్యాసివ్, అంటే అక్కడ ఈ చైల్డ్ ఏం చేస్తాడు, చైల్డ్ ఏమన్నా ఇమ్యూన్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తాడా, యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాడా, చెయ్యడు. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి యాంటీబాడీస్ తీసుకొని ఇన్ఫెక్షన్స్ని ఫైట్ ఆఫ్ చేస్తాడు. ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా డెవలప్ అయ్యిండదు నియోనాట్కి. ఓకే, ఇదే ఒక రకమైన న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. అంటే ఇక్కడ ఎక్కడ ఆ పర్టిక్యులర్ చైల్డ్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ కానీ ఇమ్యూన్ సెల్స్ కానీ యాక్టివ్గా ఉండవు, వాళ్ళ మదర్ నుంచి వచ్చిన యాంటీబాడీస్ని యూజ్ చేసుకొని ఇన్ఫెక్షన్స్ని ఫైట్ ఆఫ్ చేసి రెసిస్టెంట్గా ఉంటారు. నెక్స్ట్ కమ్స్ ది ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే అర్థం ఎవరైతే ఇమ్యూనైజ్డ్ డోనార్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి యాంటీబాడీస్ని కానీ సెన్సిటైజ్డ్ లింఫోసైట్స్ని కానీ తీసుకొని వచ్చి మన బాడీలోకి ఇన్సర్ట్ చేసుకుంటే దాన్ని మనం ఏమంటామంటే ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటాం. అంటే ఇక్కడెక్కడ మన బాడీ న్యాచురల్గా తీసుకోవట్లేదు, మనం ఒక ఇమ్యూన్ పర్సన్ దగ్గర నుంచి యాంటీబాడీస్ని కానీ సెన్సిటైజ్డ్ సెల్స్ని కానీ తీసుకొని మనం ఇన్సర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి దాంట్లో నుంచి మనకి ఇమ్యూనిటీ ఆఫర్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ఏమంటాం ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటాం. ఇక్కడ ఎక్కడ ఫర్ సపోజ్ థింగ్ దట్ ఏ అన్న ఒక పర్సన్ ఉన్నాడు, బి అన్న ఒక పర్సన్ ఉన్నాడు. ఏ అన్న పర్సన్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్ అయిపోయింది, అంటే ఇతని యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అసలు పాడైపోయింది, అసలు ఏం వర్క్ అన్నది చెయ్యట్లేదు అనమాట. కానీ ఇతనికి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆ ఇన్ఫెక్షన్ని మనం ట్రీట్ చేయాలి. ఫర్ సపోజ్ ఇతనికి కరోనా వచ్చింది అని అనుకుందాం. ఓకే, కరోనా వచ్చింది, ఇతన్ని మనం ట్రీట్మెంట్ చేయాలి, కానీ ఇతనికి ఇమ్యూన్ సిస్టమ్ చాలా చాలా వీక్ అయిపోయింది. సేమ్ ఇంకొక పర్సన్ ఉన్నాడు, బి అన్న పర్సన్, ఇతనికి కూడా కరోనా వచ్చింది, ఇతను క్యూర్ అయిపోయినాడు, హెల్తీగా ఉన్నాడు. సో ఇక్కడ ఇతని బాడీలో ఇతడు న్యాచురల్ ఇమ్యూనిటీ, న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీని గెయిన్ చేసుకున్నాడు. కరోనా వచ్చింది, దానికి కావాల్సిన యాంటీబాడీస్ని దానికి కావాల్సిన టీ సెల్స్ని ప్రొడ్యూస్ చేసుకున్నాడు, హెల్తీ అయిపోయినాడు. సో ఇతని దగ్గర ఉన్న యాంటీబాడీస్ని తీసుకొని పోయి ఇతనిలోకి ఇన్సర్ట్ చేసి ఇతన్ని రెసిస్టెంట్ చేశామనుకోండి, దాన్ని మనం ఏమంటాం ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటాం. అంటే ఇక్కడ ఎక్కడ ఏ అన్న పర్సన్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఇన్వాల్వ్ కాలేదు. ఇమ్యూన్ సెల్స్ అన్నవి ఇన్వాల్వ్ అయ్యాయి, కానీ అది అతని సొంతంవి కావు. ఎక్కడి నుంచి వచ్చాయి, బి నుంచి వచ్చాయి. అదే నథింగ్ బట్ ప్లాస్మా థెరపీ. దాన్నే మనం ఏమంటాము ప్లాస్మా థెరపీ అంటాం. సో ఈ యాంటీబాడీస్ అనేవి మెయిన్గా ప్లాస్మాలో ఉంటాయి కాబట్టి, బ్లడ్ ప్లాస్మాలో ఉంటాయి కాబట్టి ఈ ప్లాస్మా థెరపీ అన్నది చేస్తారు. కానీ ఇప్పుడు ICMR ప్లాస్మా థెరపీ వల్ల ఏం యూజ్ లేదు అని తేల్చి చెప్పేసింది. యాంటీబాడీస్ ఎంతవరకు ఉంటాయో మనం చెప్పలేం కాబట్టి ప్లాస్మా థెరపీ యూస్ఫుల్ కాదు అని తేల్చి చెప్పేసింది. అంటే ఇక్కడ జనరేట్ అయిన యాంటీబాడీస్ కొన్ని రోజులకి ఏమైపోతాయంటే వాటి లైఫ్ స్పాన్ అయిపోగానే అవి చనిపోతాయి అన్నమాట. కానీ కరోనా వల్ల జనరేట్ అయిన యాంటీబాడీస్ యొక్క లైఫ్ స్పాన్ అన్నది మనం ఇంకా క్యాలిక్యులేట్ చేయలేకపోయాం కాబట్టి ఈ ప్లాస్మా థెరపీ అన్నది అంత హెల్ప్ఫుల్ కాదు కరోనా వైరస్లో అన్నది వాళ్ళు తేల్చి చెప్పేశారు. ఓకే, దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇమ్యూన్ సిస్టమ్. ఓకే, ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ. హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్.
పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ది లైక్ బటన్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ టు గెట్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.